తీన్ మార్ మల్లన్ అనుకుంటా ఓ స్టేట్మెంట్ ఇచ్చిన దాని మీద బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్ చెక్ చేసినట్టుంది. మా రాజకీయ నాయకుడిగా మారిన మాజీ విలేకరి ప్రజలారా హైదరాబాద్ విడిచి వెళ్ళిపోండి అని చేసినటువంటి దాని మీద నిజంగా జరిగిందా లేదా అనే దాన్ని వెరిఫై చేసాం. 20 లక్షల మందికి పైగా వెళ్ళిపోయారన్నటువంటి దాంట్లో ఎంతవరకు వాస్తవమో చూసామనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. వాస్తవంగా హైదరాబాద్ ఖాళీ అవుతోందన్న ప్రచారం హలో ఇక్కడ టూలెట్ బోర్డులు వీటికి సంబంధించి ఇంతకుముందు కూడా మనం ప్రస్తావించుకున్నాం. దీంట్లో బీబీసీ గ్రౌండ్ వర్క్ చేసినటువంటి సందర్భంలో కొన్ని రకాలు అంటే 20 లక్షలు అయితే లేదు కానీ వెళ్ళినటువంటి మాట వాస్తవం అన్నటువంటి విషయం బయటకు వచ్చింది. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు ఊరెళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఒక సెక్షన్ వెళ్ళారు, అట్లాగే ఉద్యోగాలు కోల్పోయి ఒక సెక్షన్ వెళ్ళారు, వ్యాపారాలు నష్టపోయి ఇప్పట్లో తేరుకునే అవకాశం లేదని చెప్పి వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం లేనటువంటి వాళ్ళు కూడా ఊళ్ళబాట పట్టారు. ఇతర రాష్ట్రాల వారి సంఖ్య అయితే మాత్రం తక్కువగానే ఉంది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ఉద్దేశం ఉన్నా లాక్డౌన్ ముగిసిన మొదట్లో వెళ్ళిపోయారు. తోపుడు బళ్ళ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, రోడ్ల పక్కన నిమ్మరసాలు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు అయితే వెళ్ళారు. అదే సందర్భంలో అట్లనే ఏమీ భారీ ఎత్తున తరలి వెళ్ళలేదు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు, సొంత గ్రామాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు అని చెక్ చేస్తే గ్రామాలలో భుక్తికి ఏమి లోటు లేదు, అక్కడ రేషన్ కార్డులు ఇస్తున్నారు, వైట్ రేషన్ కార్డులు, బియ్యం అవన్నీ డిసెంబర్ దాకా కూడా అందేటువంటి అవకాశం ఉంది, చిన్న చిన్న పనులు అక్కడే దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ పనికి ఆహార పథకం లాంటి వాటి ద్వారా. కాబట్టి అటు చేసుకోవడం బెటర్, ఇక్కడ ఏది ప్రధానంగా ఉపాధి లేకుండా ఇక్కడ కూర్చుని ఎవరి మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు అనేది చూస్తున్నారు. అయితే సంఖ్య పరంగా చూస్తే 300 నుంచి 700 మంది మాత్రమే రోజుకి హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు తప్పించి భారీ ఎత్తున ఏం కాదన్నటువంటిది బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్లో తేల్చినటువంటి అంశం. అయితే టూలెట్ బోర్డులు పెరిగినటువంటి మాట వాస్తవం, అనేక వ్యాపార సంస్థలు మూతబడినటువంటి మాట వాస్తవం, చిన్న చిన్న బిజినెస్లు వాళ్ళు క్లోజ్ చేసి వెళ్ళినటువంటి మాట వాస్తవం, సంఖ్య మాత్రం 20 లక్షలు ఉండదు అన్నటువంటిది వాళ్ళ రిపోర్టు.